హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన మైసూర్ బోండా ఆర్ మైసూర్ బజ్జీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈ బోండాస్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే బోండాస్ అనేవి పిండి పిండిగా లేకుండా ఇలా స్పాంజీగా రౌండ్గా రావాలి అనుకుంటే ఈ వీడియోలో చూపించే విధంగా ట్రై చేయండి. బోండాలు చాలా రౌండ్గా స్పాంజీగా వస్తాయి. ఇప్పుడైతే ఈ మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక 1 కప్ వరకు పెరుగు వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను వంట సోడాను వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ సోడాను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి బోండాలు అనేవి బాగా స్పాంజీగా వస్తాయండి. సోడా అంతా కూడా పెరుగులో బాగా మిక్స్ అవ్వాలి. మరి ఇక్కడ నేనైతే పుల్లటి పెరుగు తీసుకోలేదండి, ఎందుకంటే ఒక నైట్ అంతా కూడా నేను ఈ బోండాలకి నానబెట్టుకుంటాను కాబట్టి. ఇక్కడ నేను నార్మల్ పెరుగును తీసుకున్నాను. ఒకవేళ మీరు ఒక 1 అవర్ పాటు మాత్రమే నానబెట్టుకుంటే మాత్రం పుల్లగా ఉన్న పెరుగు తీసుకోండి, అప్పుడే మనకి బోండాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 కప్స్ వరకు మైదా పిండిని వేసుకోవాలండి. 2 కప్పుల మైదా పిండికి ఒక 1 కప్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి బోండాలు అనేది ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదు. మరీ ఎక్కువగా వేసుకోకండి, బోండాలు గట్టిగా వచ్చేస్తాయి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. మరీ పలచగా కలుపుకోకండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మరీ పలచగా కలుపుకుంటే బోండాలు అనేవి మనకి షేప్లో రావండి. చూసారా, ఈ విధంగా కొంచెం గట్టిగానే కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకుంటున్నాను, అప్పుడు మనకి పిండి బాగా పులుస్తుందండి, బోండాలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు ఒక 1 అవర్ పాటు మాత్రమే నానబెట్టుకుంటే పుల్లటి పెరుగు తీసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకుందాము. ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకున్న తర్వాత చూసారా, పిండి అనేది ఈ విధంగా పైన బబుల్స్ లాగా వస్తే మనకి పిండి బాగా పులిసినట్టండి. ఈ పిండిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి. నేను ఎక్కువసేపు ఉంచుకున్నాను కాబట్టి సాల్ట్ ముందే యాడ్ చేసుకోలేదు. అదే మీరు ఒక 1 అవర్ పాటు మాత్రమే నానబెట్టుకుంటే సాల్ట్ ముందే వేసుకొని కలుపుకోండి పిండిని. ఒకసారి పిండి అంతటిని కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే మనకి బోండాలు బాగా స్పాంజీగా వస్తాయండి. ఇప్పుడు బోండాలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఇలా లోతుగా ఉన్న కళాయి పెట్టుకుంటే మనకి బోండాలు అనేవి కరెక్ట్గా కుక్ అవుతాయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా చేత్తోని ప్రెస్ చేసుకుంటే బోండాలు మనకి రౌండ్ షేప్లో వస్తాయండి. ఇలా రాకపోతే నార్మల్ ఇలా చేత్తో కూడా వేసుకోవచ్చండి, కాకపోతే రౌండ్గా రావు. బోండాలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి బోండాలు కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగా వేగవండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బోండాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, బోండాలు అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన మైసూర్ బోండా రెడీ అండి. ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.